దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభుని యేసుక్రీస్తు నామములు మీ అందరికీ కూడా ఉదయకాలపు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని వాగ్దానము యిర్మీయా గ్రంథము 1:19 నేను నీకు తోడై ఉన్నందున వారు నీపైన విజయము పొందజాలరు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవాతి దేవుడు ఈ దినము నీకు ఇస్తున్న సందేశం నీపైన వారు విజయము పొందజాలరు అనే వాక్యాన్ని సందేశాన్ని నీతో మాట్లాడుతున్నారు. శత్రువుల కొరకు శత్రువులు నీ మీద దండి ఎత్తినప్పుడు, అనేకమైనటువంటి సమస్యలలో నీవు చిక్కుకున్నప్పుడు, శత్రువు పోరాటాలు అధికమవుతున్నప్పుడు యిర్మీయాతో దేవుడు మాట్లాడుతున్న సందేశం ఈ దినము నీతో మాట్లాడుతున్నారు. శత్రువులు నీ మీద ఎన్నో రకాలుగా పన్నాగాలు పన్నుతూ, కుట్రలు పన్నుతూ నీ జీవితాన్ని నాశనం చేయాలని నీ మీద దండెత్తినప్పటికీ కూడాను వారు ఎంత మాత్రము కూడా జయము పొందలేరు అని దేవుడు వాగ్దానం చేస్తున్నారు. ఎందుకంటే నిన్ను కాపాడే దేవుడు, నిన్ను రక్షించే దేవుడు నీకు తోడుగా ఉన్నందున ఆ శత్రువు భారీ నుండి నిన్ను ఆయన తప్పిస్తాడు. ఈరోజు ఏ సమస్యలో ఏ శత్రువు అయితే నీ కుటుంబంలో పోరాడుతూ గలిబిలి చేస్తూ సమస్యలు తీసుకుని వచ్చి పెడుతుందో ఆ శత్రువు భారి నుండి దేవాది దేవుడు నీకు తోడుగా ఉండబోతున్నాడు. ఈ వాగ్దానాన్ని నమ్ము, ఈ వాగ్దానాన్ని స్వీకరించు. దేవాది దేవుడు నిన్ను శత్రువుల బారి నుండి కాపాడి ఒక ఉన్నతమైన జయ జీవితాన్ని నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, యిర్మీయాతో మాట్లాడుతున్న సందేశాన్ని దేవుడు ఈ ఉదయకాల సమయంలో నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఒక ఉన్నతమైనటువంటి దీవెన చేత నిన్ను దీవించాలని ఆశపడుతున్నప్పుడు, ఆ శత్రువు అనేటటువంటి సమస్య ఒకవేళ నీ కుటుంబంలో ఏలుబడి చేస్తూ ఉంటే ధైర్యము కలిగి బలము కలిగి ప్రభు నీకు తోడుగా ఉన్నాడు అన్న సత్యాన్ని జ్ఞాపకం చేసుకోగలిగితే దేవాది దేవుడు నీకున్న ప్రతి పరిస్థితిని కూడా ఆయన మార్చే దేవుడిగా ఉంటున్నాడు. ఈ గొప్ప వాగ్దానం ఈ దినము ప్రతి కుటుంబంలో ప్రతి జీవితంలో దేవుడు నెరవేర్చునుగాక. శత్రువుల బారి నుండి దేవుడు మనకు తోడుగా ఉండి మనలను తప్పించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, జీవము గల తండ్రి, జీవాధిపతి, నీ ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నేను నీకు తోడై ఉన్నందున వారు నీపైన విజయము పొందజాలరు అనే మాటను ప్రభా ఈ దినం మీరు మాతో మాట్లాడారు. ఏ శత్రువు అయితే మా జీవితాల్లో అయా ప్రభా పోరాటాలలో అయా ప్రభా గలిబిలి చేస్తూ అయా మా సమస్యలు తీసుకొచ్చి పెడుతుందో ఆ శత్రువు మీద ప్రభా అయా మీరు నైనా ఎప్పుడు కూడా మాకు జయమిస్తారని అయా ప్రభా మీరు తెలియచేశారు. నీకు స్తోత్రాలు. ఎంతమంది కుటుంబాలు అయ్యా, ఎంతమంది జీవితాలు ఈ దినమునైనా నీ వాక్యాన్ని వింటున్నాయో, ఈ సందేశము ద్వారా అయ్యా నీవు నీ యొక్క తోడు ప్రతి కుటుంబానికి ఉండునుగాకని ప్రకటిస్తున్నాం. ప్రభువానికి స్తోత్రాలు. నీ దయగలిగిన హస్తాన్ని బిడల పక్షంలో మీరు చాపి ఏ కుటుంబంలో ప్రభా శత్రువు అయ్యా ప్రభానైనా పన్నాగాలు పన్నుతున్నాడు ఆ శత్రువు బారి నుండి ప్రతి బిడను కుటుంబాన్ని యేసు నామంలో విడుదల కలుగునుగాకని ప్రకటిస్తున్నాం. ప్రభువానికి స్తోత్రాలు. ఈ దినం బిడలు చేస్తున్న పనుల్లో, వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో, ప్రయాణాల్లో నీ సన్నిధి తోడుగా ఉంచి నడిపించండి. ఎంతమంది అయితే బిడ్డలు ఎగ్జామ్స్ రాస్తున్నారో వారికి మంచి ప్రభా జ్ఞానమును బిడ్డలకు దయచేయండి. చదువుకుంటున్న బిడ్డలకు ప్రభా మంచి జ్ఞానము దయచేయండి. రాకపోకలు ప్రయాణాల్లో నీ కాపుదల భద్రత ఉంచిన ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈరోజు బిడ్డలు తలపెడుతున్నటువంటి ప్రతి పనిలో అయ్యా నీ గొప్ప దయగా హస్తాన్ని ఉంచి అయ్యా నీ యొక్క నిండైన ఆశీర్వాదాలు మేలులు ప్రతి కుటుంబంలో నిండాలుగా ప్రభా బిడలకు పొందుకొని అయ్యా నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసయ్య ఘనమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.